వెల్కమ్ టు మహేష్ మీడియా హెచ్ఎల్ల నియోజకవర్గం రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయో ఒకసారి చూద్దాం వీడియో కల్పించి మా రిక్వెస్ట్ ఇలాంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు వేల తొమ్మిదిలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీసాల నీలకంఠం యాభై తొమ్మిది వేల మూడు వందల అరవై ఐదు ఓట్లు వచ్చాయి అలాగే టీడీపీ పార్టీ తరఫున నారాయణ సూర్యనారాయణ రెడ్డి గారు నలభై నాలుగు వేల మూడు వందల యాభై ఓట్లు వచ్చాయి అలాగే పిఆర్పి పార్టీ తరఫున కిమిడి కళా వెంకట్రావు ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై ఏడు ఓట్లు వచ్చాయి అదేవిధంగా ఇండిపెండెంట్గా ఎల్ఎస్పి బీజేపీ ఆర్జేడి బిఎస్పి పోటీ చేశాయి ఇక్కడ మనం మెజార్టీ చూసినట్లయితే పదిహేను వేల ఓట్ల మెజార్టీతో మీసాల నీలకంఠం గారు టీడీపీ పైన గెలిచారు అలాగే రెండు వేల పద్నాలుగులో టీడీపీ పార్టీ తరఫున కిమిడి కళా వెంకట్రావు ఎనభై ఐదు వేల ఏడు వందల అరవై తొమ్మిది ఓట్లు వచ్చాయి వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున జీ కిరణ్ కుమార్ ఎనభై ఒక్క వేల ఇరవై ఎనిమిది ఓట్లు వచ్చాయి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ తరఫున రవికిరణ్ కిలారి రెండు వేల నూట నలభై ఎనిమిది ఓట్లు వచ్చాయి ఇక్కడ రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్లో నాలుగు వేల ఏడు వందల నలభై ఒక్క ఓట్ల మెజార్టీతో కిమిడి కళా వెంకట్రావు టీడీపీ పార్టీ తరఫున గెలిచారు అలాగే రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎలక్షన్స్లో వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున జి కిరణ్ కుమార్ తొంభై తొమ్మిది వేల ఆరు వందల డెబ్బై రెండు ఓట్లు వచ్చాయి అలాగే టీడీపీ పార్టీ తరఫున కిమిడి కళా వెంకట్రావు గారికి ఎనభై వేల తొమ్మిది వందల అరవై ఒక్క ఓట్లు వచ్చాయి అదేవిధంగా జనసేన పార్టీ తరఫున బి వెంకట జనార్దన్ రావు ఐదు వేల ఓట్లు వచ్చాయి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ తరఫున కె సింహాది నాయుడు రెండు వేల నూట ముప్పై ఐదు ఓట్లు వచ్చాయి బీజేపీ పార్టీ తరఫున సూర్యప్రకాష్ ఒక వెయ్యి ఇరవై రెండు ఓట్లు వచ్చాయి రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎలక్షన్స్లో పద్దెనిమిది వేల ఏడు వందల పదకొండు ఓట్ల మెజారిటీతో జి కిరణ్ కుమార్ వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఇక్కడ గెలిచారు రెండు వేల ఇరవై నాలుగులో ఏ పార్టీ ఇక్కడ గెలుస్తుంది అనుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అదేవిధంగా మీకు ఎడిటింగ్స్ కొరకు మమ్మల్ని సంపాదించండి సో మా మెయిల్ ఐడి మహేష్ మీడియా టీమ్ అట్ ద రేట్ జీమెయిల్ డాట్ కామ్